హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు నైన్ తెలుగు ఛానల్ కళాజీ సినిమా తర్వాత దాదాపుగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్లో మూవీ వస్తోంది నిజానికి ఈ కాంబినేషన్ ఇప్పటికప్పుడే సెట్ అయింది గతంలో వీరిద్దరూ కలిసి సినిమా చేద్దామని ప్లాన్ చేసినా కూడా డేట్స్ కుదరక చేయలేకపోయారు ఇప్పుడు మహేష్ సర్కార్ వారి పాట సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కి డేట్స్ అడ్జస్ట్ చేస్తాడని టాక్ ఇక భారీ అంచనాలతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లుగా ఫిలిం నగర్ లో టాక్ మొదలైంది పార్థు అనే టైటిల్ ని పెట్టాలని చూస్తున్నారట అతడు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు పార్థు నందగోపాల్ గా పరిచయమైన కూడా పార్థుగా మారి కుటుంబంలో అందరికీ దగ్గరయ్యాడు కాబట్టి ఈ పేరైతే కనెక్టింగ్ గా ఉందని అనుకుంటున్నారట ఈ టైటిల్ని రిజిస్టర్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది అంతేకాదు ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ బాగా నచ్చిందని అంటున్నారు పార్దు అనే టైటిల్తో గతంలో రాఘువ లారెన్స్ ది ఒక డబ్బింగ్ సినిమా కూడా వచ్చింది అయితే అది ప్లాప్ అయింది ఇప్పుడు మరి ఈ ప్లాప్ టైటిల్ని ఎందుకు పెడుతున్నారని కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి రీసెంట్గా ఓల్డ్ టైటిల్స్ని మళ్ళీ రీఫ్రెష్ చేయడం అనేది కామన్ అయిపోయింది కాబట్టి ఈ సినిమాకి కూడా పాస్ అయిపోతుందని అంటున్నారు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ అనే అక్షరం సెంటిమెంట్ మాత్రం వర్కౌట్ అవ్వదు మరి దీనికోసం త్రివిక్రమ్ టైటిల్ని ఏమన్నా ఫాలిష్ చేస్తాడా ఆ అనే అక్షరం వచ్చేలా టైటిల్ని మారుస్తాడా అనేది కూడా ఒక టాక్ నడుస్తోంది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం మే ముప్పై ఒకటవ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లుగా ముందుగానే ప్రకటించారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల సినిమా కూడా సమ్మర్లోనే రిలీజ్ చేస్తామని ముందుగానే డేట్ కూడా లాక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో వచ్చే ఏడాది మాత్రం మహేష్ నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమాతో పాటు మహేష్ త్రివిక్రమ్ సినిమా కూడా రిలీజ్ కానుందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూ జిఎన్ఎన్ తెలుగు ఛానల్ హాయ్ ఇట్స్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ